సిద్దిపేట జిల్లా నంగనూరు మండలంలోని మగ్దుంపూర్ గ్రామ పరిధిలో ఆయిల్ ఫామ్ సాగుకై శ్రీకారం చుట్టారు. మొక్క తీసుకొస్తున్నాం, డ్రిప్ కూడా సబ్సిడీ మీద ఇస్తున్నాం, నాలుగేళ్ల పాటు ఎరువులు సబ్సిడీ మీద ఇస్తాం, నాలుగేళ్ల పాటు వాచ్ అండ్ వార్డ్ కింద నీ పొలంలో నువ్వు పనిచేసుకుంటే ఈజీఎస్ కూలి కూడా ఇస్తాం నీకు. ఇక బయట కూలికి పోవాల్సిన అవసరం లేదు. ఒక రైతుకు 7.5 ఎకరాల దాకా ఇయ్యచ్చు. అంటే ఏ రకంగా మీకు లాభం అవుతుందంటే, ఒక ఎకరా డ్రిప్కు దాదాపు 17-18 వేల రూపాయలు అవుతుంది. అందులో 14 వేల రూపాయలు డ్రిప్ గవర్నమెంట్ కడుతుంది, రైతు కేవలం 3 వేలు మాత్రమే కట్టాలి. ఇప్పుడు పెంచింది కనుక, ముఖ్యమంత్రి గారు పెంచింది కనుక, ఇదివరకు ముందు అయితే సగం సగం ఉండేది. ఈ డ్రిప్లో కూడా ఇంతకుముందు మనకు ఇబ్బంది ఉండే, ఎనకడెప్పుడో స్ప్రింక్లర్ సెట్ తీసుకుంటే డ్రిప్ రాదు, ఎనకడెప్పుడో 4 ఏళ్ల కింద ఒక ఎకరాకు డ్రిప్ వేస్తే మళ్ళీ డ్రిప్ రాదు. కానీ పామ్ ఆయిల్కు ఆ నిబంధన కూడా తీసేసి ఎనకడ తీసుకున్నా మళ్ళీ ఇవ్వమని చెప్పి మీకు సులభతరం చేసినాం. ఎకరా డ్రిప్ మీద మీకు 14 వేల రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. రెండవది మొక్కలు. ఈ మొక్కలు బయట ప్రైవేట్ నర్సరీలో కొంటే 300 రూపాయలకు ఒక మొక్క, 300 రూపాయ, కానీ రైతు కట్టేది 33 రూపాయలు మాత్రమే. 300 మొక్కను 33 రూపాయలే మీరు కడుతున్నారు, మిగతాది 267 రూపాయలు మా ఆయిల్ ఫెడ్ ప్రభుత్వం నుంచి మీకు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది. మూడవది ఫర్టిలైజర్. 4 ఏళ్ల పాటు ఎకరానికి 2 వేల రూపాయలు చొప్పున 8 వేల రూపాయలు దీనికి అవసరమయ్యే ఫర్టిలైజర్ కూడా సబ్సిడీ మీద ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది, ఆయిల్ ఫెడ్డే ఇస్తుంది. నాలుగవది అంతర్ పంట. పామ్ ఆయిల్లో 4 ఏళ్ల దాకా మీరు అంతర్ పంటలు సాగు చేసుకోవచ్చు, పత్తి కానీ అదేవిధంగా మిర్చి కానీ మిరప కానీ అరటి అల్లం కూరగాయలు తదితర పంటలన్నీ కూడా అంతర పంటలు సాగు చేసుకోవచ్చు 4 ఏళ్ల దాకా. 4 ఏళ్ల తర్వాత గెలలు స్టార్ట్ అయ్యి పామ్ ఆయిల్ చెట్లు పెరిగిన తర్వాత మాత్రం అప్పుడేం చేస్తామంటే, మనం ఇందాక చెప్పిన కదా తుమ్మల నాగేశ్వరరావు గారు పెట్టిందని కోకో, కోకో అంటే చాక్లెట్లు తయారు చేసే దాంట్లో వాడు కొనుక్కపోతారు వాళ్ళు, కోకో కానీ మిరియాలు కానీ తమలపాకులు లాంటివి అవి 4 ఏళ్ల తర్వాత చేస్తాం. 4 ఏళ్ల దాకా కూరగాయలు, పత్తి, మిరప, అల్లం, అరటి ఏ పంట అయినా మనం సాగు చేసుకుంటే దానికోసం కూడా సబ్సిడీ ఇస్తాం, ఎకరానికి 2 వేల రూపాయల చొప్పున 4 ఏళ్ళు 8 వేల రూపాయల సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా ఈజీఎస్ కింద గుంత తవ్వితే పైసలు, చెట్టు పెడితే పైసలు, చెట్టుకు కట్టె కట్టి దారం కడతాం కదా మొక్క కొంచెం పెరిగేదాకా, దానికి స్టేక్, దానికి డబ్బులు. మరి చెట్లను కాపాడుకుంటూ నీళ్లు పెట్టుకొని ఇంత గడ్డో గిడ్డో దాన్ని తీసినందుకు ఈజీఎస్ కింద మీకు పని దినాలు కూడా కల్పిస్తాం. అన్నీ కలిపితే ఎంత అయిందంటే 1,35,240 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం. 1,35,240 రూపాయలు ఒక ఎకరం పామ్ ఆయిల్ తోట సాగుకు ప్రభుత్వం నుంచి మీకు సహకారం అందుతుంది. రైతు పెట్టేది ఎంత? రైతు పెట్టేది కేవలం 5 వేలు, పెట్టేది 6 వేలు. మొక్కకు 33 రూపాయలు, తర్వాత డ్రిప్కు 3-4 వేలు, అంత కలిపితే 6 వేలు. రైతు పెట్టేది 6 వేలు, గవర్నమెంట్ ఇచ్చేది 1,35,240 రూపాయలు. మర్చిపోందా లేదా? 2 వేల ఎకరాలకు మనం దసరా సమయంలో ఇంకో 2 వేల ఎకరాలు మన జిల్లాలో పెట్టుకుంటాం. అంటే ఈ సంవత్సరం 3 వేల ఎకరాలు, వచ్చే సంవత్సరం 7 వేల ఎకరాలు, మొత్తంగా 50 వేల ఎకరాలు మన జిల్లాలో లక్ష్యంగా మనం ముందుకు పోతా ఉన్నాం. ఫ్యాక్టరీ మన దగ్గరనే ఉంటుంది, నర్మెటలో 105 ఎకరాల జాగ కూడా ఇచ్చినాం. మరి అదే 160 మంది రైతులు ఇప్పుడు సిద్దిపేట జిల్లాలో ఫైనల్ అయింది. 1,000 ఎకరాలు 160 మంది రైతులు ఇక్కడికి వచ్చింది. ఇవాళ మొదటి కార్యక్రమం, మొదటి మొక్క ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా నాటుతున్నాం, అందువల్ల మీరందరూ వచ్చింది. నిజానికి ఇలా మంచి రోజు పర్యావరణ దినోత్సవం అనేది. ఈ ప్రయత్నంలో మీకు ఏ సహకారం కావాలని నేను అందిస్తాను.
మీకు ఏ రకమైన కోఆపరేషన్ మీకు మీ ఇంట్లో ఒక బిడ్డగా నేను మీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ జిల్లా మంత్రిగా మీ ఇంట్లో ఒక బిడ్డగా ఈ పామాయిల్ తోట పెంపకంలో ఏ రైతుకు ఏ సహకారం కావాలన్నా నేను ఉంటా